అందుకనే మీరందరూ ఆలోచించండి, ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మళ్ళా ఇవాళ బలగం సినిమా అందరు చూసినా, మీరు అందరు చూసారు కదా, 20 ఏళ్ల కింద విడిపోయిన కుటుంబం మళ్ళా కలిసిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ కుటుంబం అందరు వచ్చింది. ఇవాళ మన బళ్ళు బట్టి గారు బట్టి ప్రతిపక్ష యాత్ర ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ఇమ్మడి మేము పాదయాత్ర చేసినాం, ఇవాళ బట్టి గారిని చూస్తుంటే మళ్ళా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. ఇవాళ అదే ధోతి అదే ప్రజలు అదే టెంట్ కింద పండుకొని అదే ధోతి కట్టుకొని చెయ్యకుండా అవ్వా తాతల దగ్గరికి పోయి, అవ్వా నీకు పెన్షన్ వస్తుందా, నీకు ఆరోగ్యశ్రీ వస్తుందా, నీకు ఇల్లు వచ్చిందా అని ప్రతి గ్రామానికి ప్రతి పొలం దగ్గరికి పోయి ఆయన ఇంత ఎండలో పడుతున్న కష్టాన్ని చూసినాం. ఒకవైపు బిజినెస్ వచ్చిన పాదయాత్రలు, అందుకనే మీ అందరికీ చెప్తున్నా, ఇవాళ ఇంత కష్టపడేది మాకు పదవులు అవసరం లేదు. మీ దాంట్లోనే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే ఎంపీలు అవుతారు, మీరే మినిస్టర్లు అవుతారు. అందుకనే తెలంగాణ బాగుండాలనే మన కోరిక. అందుకనే మీ అందరు కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ బట్టి గారి పాదయాత్రని ఇంకా మే నెలలో బాగా ఎండలు ఉంటాయి. ఆయన రోజు 15 కిలోమీటర్లు నడుతున్నాడు. ఆయన యాత్రతో పాటు మనం అందరం కూడా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోదామని మరొకసారి ఇలా అంబేద్కర్ పుట్టినరోజు కరిగే గారు రావడం మన ప్రాంతానికి చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ 125 విగ్రహం కాదు, చివరిగా ఒకటే నిమిషం కేసీఆర్ని సూటిగా ఆడుతున్నా, 125 విగ్రహాల అంబేద్కర్ 125 మీటర్ల అగ్గు విగ్రహం సాక్షిగా మీ క్యాబినెట్ లో సామాజిక న్యాయం పాటించినవా? ఎంతమంది ఉన్నారు దళితులు తెలంగాణలో? 20% ఉన్నారు. 20% ఉంటే నీ మంత్రివర్గంలో ఒకే ఒక దళితుడు. ఆ దళితులలో మనకున్నట్టు మాలా మాదిగ దాదాపు 80 లక్షల ఓట్లుంటే మాదిగ సామాజిక వర్గానికి ఈసారి మంత్రివర్గం ఇల్లం. పోయినసారి మాల సామాజిక వర్గం లేదు, మహిళలకు మంత్రివర్గం లేదు. నువ్వు అంబేద్కర్ సాక్షిగా నీకు నిజంగా అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే, నమ్మకం ఉంటే, రాజ్యాంగం ఉంటే దామాష ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలి. ఇవాళ దళితులను అనగదొక్కేది నువ్వే, మళ్ళా మాట్లాడేది నువ్వే. నువ్వు దళిత బంధు అంటున్నావు, నీ చేతిలో మంత్రి పదవి ఇవ్వలేదు నువ్వు. అందుకనే ఆయన కుట్రలని కూడా తెలుసుకోండి, తప్పకుండా మీ అందరికీ అందగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మా బట్టి గారు యాత్ర సక్సెస్ కావాలి, మనమందరం కూడా ఆయనకు అండగా ఉండాలని మరోసారి ఖర్గే గారికి, మన రాష్ట్రానికి వచ్చినందుకు అంబేద్కర్ పుట్టినరోజు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.